మానాతీత ప్రథిత విభవ మంజులం మంజులానాం వక్షపీఠీ మధు విజయినో భూషయంతి స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రేయమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైనటువంటి ఈనాటి రాత్రివేళ అమ్మవారు హంసవాహనారూఢయై అదిగో భక్తులందరికీ కూడా దర్శనాన్ని కటాక్షిస్తోంది. హంస అనబడేటటువంటి పక్షి అత్యంత అద్భుతమైనటువంటి పక్షిగా కీర్తింపబడుతుంది. సామాన్యమైనటువంటి పక్షులకు వేటికీ కూడా లేనటువంటి ఒక విశేషం హంసయందు ఉన్నది అని చెప్పబడుతూ ఉంటుంది. పాలు నీరు కలిపి అక్కడ పెడితే పాలని నీటిని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి హంసకి ఉంటుంది. పాలు తాగి నీటిని విడిచిపెడుతుంది. అలాగే ఈ లోకమునందు సారవంతమైనటువంటి విశేషాన్ని వివేకంతో స్వీకరించి నిస్సారమైనటువంటి విషయం ఏది ఉన్నదో దాన్ని పరిత్యజించగలిగినటువంటి శక్తి జ్ఞానస్వరూపంగా అమ్మవారు అనుగ్రహించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అశేష వాగ్జాడ్యమలాపహంత్రీ నవం నవం స్పష్ట సువాక్ప్రదాయినీ మమేహ జిహ్వాగ్రహ సురంగనర్తకీ భవ ప్రసన్నా వదనే చ మే శ్రీ. ఓ శ్రీ, ఓ లక్ష్మీ, ఓ అలమేలుమంగా, ఓ పద్మావతి.